ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన జరుగుతూ ఉంది ఎన్నో అరాచకాలు ఈ రాష్ట్రంలో చోటు చేసుకోబోతున్నాయి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేటువంటిది లేదు ఈ అరాచకానికి తోడు ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ కూడా ఇంత దారుణంగా పోలీస్ వ్యవస్థ దిగజారినటువంటి పరిస్థితులు నేను ఇంతవరకు చూడలా ఎన్నో సంవత్సరాలు మేమందరం కూడా మేం గాని మరి ఇంతకు ముందున్నటువంటి ముఖ్యమంత్రులు గాని ఈ రాష్ట్రంలో ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేశారు కంట్రోల్ చేశారు జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మరి ఫ్యాక్షనిజానికి అంకురార్పణ వచ్చిన క్షణం నుంచి మరి చేస్తున్నాడు అది మంచి పద్ధతి కాదు జగన్ మోహన్ రెడ్డికి అధికారం శాశ్వతం